క్వారంటైన్ లో సదుపాయాలు గాని ఫుడ్ దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చూస్తూ వాళ్ళని జాగృతలు తీసుకుంటూ ఎక్కడికెక్కడికి రివ్యూలు చేసుకుంటూ ప్రతి ఒక్క మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల అందరూ కష్టపడి ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా ఎంత మంది మీ నాయకులు ఒక 10% మంది అయినా వచ్చి బయటకు సాయం చేశారని అడుగుతా ఉన్నా కనీసం ఆకలితో ఉన్న వాడికి ఎవడైనా ఒకచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చారా లే ఏదో 25 రోజుల తర్వాత 12 గంటలకు ఒక ఏదో దీక్ష తినింది అరక్క ఇంట్లో కూర్చొని తిని 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 బా తిని ఉంటారు అది అరక్క 12 గంటలకు దీక్ష పెట్టారు దీక్ష పెట్టి అది మా మీద బురద జల్లటం మానుకోమని చెప్ తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఈ భారతదేశంలో ఏదిగా తీసుకున్నా కూడా టెస్టింగ్ రేషియోలో తీసుకున్నా డెత్ రేషియోలో తీసుకున్నా పాజిటివ్ పర్సంటేజ్ రేషియోలో తీసుకున్నా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మెరుగ్గా ముందుకు వెళ్తా ఉంది ఇంకా ల్యాబ్స్ పెంచుతా ఉన్నాం టెస్టులు కూడా ఇంకా కూడా పెరుగుతాయి అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా పరివేక్షణలో అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడికి ఎక్కడికి కూడా పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిది కూడా మానిటర్ చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ డిశ్చార్జెస్ కూడా తీసుకుంటే 20% ఉంది అన్ని రకాలుగా కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతిపక్ష నాయకుడు అని కూడా చెప్పేదానికి అర్హత లేని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్న నీకు అసలు ఏ నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు ఎవరికి కూడా ఓట్లు ఇక్కడే కావాలా రాజకీయం ఇక్కడ చేయాలంటారు కానీ ఎక్కడ దాక్కున్నారు పక్క రాష్ట్రంలో దాక్కున్న ప్రతి ఒక్క నాయకుడికి ఎవరైతే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఇక్కడ లేరా ఈడు ఎల్లు కట్టుకోలేరు మీరు ఈ రాష్ట్రంలో ఇక్కడ మాత్రము రాజకీయం చేయాలనుకున్నారు ఇక్కడ పెత్తనం చేయాలనుకున్నారు ఇక్కడ ఓట్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఇల్లు కట్టుకునే ఇది లేదు మీకు 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోలేరు మీరు ఇక్కడ ఉండరు మీరు పక్క రాష్ట్రంలో ఉంటారు పక్క రాష్ట్రం నుంచి మాత్రం ఇక్కడ కామెంట్స్ విసురుతారా సిగ్గుండాలి ఇట్లాంటి నాయకులు అందరికీ అని చెప్పి తెలియజేస్తాను ఏం చేశాడు అసలు ఫస్ట్ మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన ఏదో ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ ఒకటి ఆ టెస్ట్ చేయించుకోమనండి ఆ ఉమాకి ఏం తెలుసో తెలియదు ఆ భగవంతుడి గిరక సాగునీరు అసలు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా కూడా కృష్ణా కేడిఎస్ కి సంబంధించి ఇంకా కూడా వాటర్ ఇస్తున్నాం ఆయన 5 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వాల గిట్టుబాటు ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రొక్యూర్మెంట్ ఏ ఇబ్బంది లేకుండా హార్టికల్చర్ దగ్గర నుంచి కూడా అవసరమైతే ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అది ఆక్వా గానీ అన్ని రకాలు కానీ ఇప్పుడు టొబాకో కూడా అందరికీ కూడా ఆదేశం చేసి చేస్తుంది ఎక్కడైనా ఉందా ఏడుందంటే ఇది కడుపు మంటలో ఉంది ఏడుస్తున్నారు ఇళ్లలో కూర్చొని ఎందిరా మా దరిద్రం మేము చూస్తే ఇళ్లలో దాంకున్నాం ఒక రూపాయి కూడా కనీసం ఒక ఇల్లు ఒకరికి కూడా ఒక కిలో కూరగాయలు ఇచ్చిన దాఖలాలు లేవు ఒకరికి సాయం చేసిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడతా ఉంది అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంది అతను ఏం మాట్లాడతాడు అతనికి తెలియదు అతనుకున్న అతని వల్ల ఒకటే ఒక గొంతేసుకొని వాగేయటం అయిపోయింది కదా నా పని పోయి ఇంట్లో పోయి పడుకోవటం ఆ 4 మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆయన రాసిన రాసుకోవటం అది తప్ప ఇంకేముంది ఆ కేసీఆర్ చేసి చెప్పినట్టు ఆయన ఫస్ట్ ఉంది ఆయన తెలుసుకోమని ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాం కరోనా అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు గారి దగ్గర కూడా ఓపెన్ గా వచ్చి చెప్పారు ఇది దీనికి మతానికి కులానికి రిలీజియన్ క్రీడ్కి అతీతిది ఎవరికైనా రావచ్చు కరోనా ఇట్ ఈస్ నాట్ పూర్ అండ్ రిచ్ మనిషి అన్న వాడికి ఎవరికైనా కరోనా వస్తుంది జాగ్రత్తలు తీసుకోకపోతే మన టైం బాగాలేకున్నా కూడా ఎవరికైనా వస్తుంది దీంట్లో ఒక మతమా ఒక కులమా ఒక వీడు ధనవంతుడా వీడు పేదోడా ఈయన ప్రైమ్ మినిస్టరా ఈయన అడుక్కునేవాడా లే అందరికీ వస్తుంది ఎవరికైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా వస్తుందో ఎలా పోతా ఉంది ఒక చిన్న అజాగ్రత్త వల్ల కావచ్చు ఒక తెలియని సంఘటనల వల్ల కావచ్చు తెలియకపోవచ్చు సో అంతేగాని దీన్ని ఆయనకు వచ్చింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది రాయల్ ఫ్యామిలీ బ్రిటిష్లో ప్రిన్స్ చార్ల్స్కి వచ్చిందండి ఇంతమందికి వచ్చింది స్పెయిన్లో రాయల్ ఫ్యామిలీకి వచ్చింది కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్కి వచ్చింది చాలా హెల్త్ మినిస్టర్స్కి వచ్చింది